ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గం జేసీఎస్ గృహ సారథులు కన్వీనర్ల సమావేశం శనివారం ఎస్కేఎస్ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వాల కన్నా మన ప్రభుత్వ ప్రజల కోసం అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. మళ్లీ జగనన్నకు ప్రజలు పట్టం కట్టే విధంగా కృషి చేయాలని తెలిపారు. జేసీఎస్లు కన్వీనర్లు గృహ సారథుల మీద భవిష్యత్ ఆధారపడి ఉందని నవరత్నాల ద్వారా 9 పథకాలు అందించిన ఘనత దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చదలవాడ కుమార్, ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, కొలివి రఘు, ధనలక్ష్మి, చెంగాలమ్మ ఆలయ ట్రస్ట్ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, నాయుడుపేట మున్సిపల్ చైర్మన్ కటకం దీపిక, కేఎంఆర్ తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, శ్రీధర్ గోగులు తిరుపాల్, దేవేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ నెల్లూరు.